కనగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వర్సెస్ దద్దాల నారాయణ యాదవ్ గా ఉంది. మరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు జరిగాయి. వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. బలమైన ప్రత్యర్థి లేకపోవడంతోనే ఉగ్ర నరసింహారెడ్డికి కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. కమ్మ కాపు సామాజిక వర్గాలు ఉగ్ర నరసింహారెడ్డికి అండగా నిలవడం. వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ కు కలిసిరాని అంశాలు. నారాయణ యాదవ్ కు రాజకీయ అనుభవం లేకపోవడం, బుర్రా మధుసూదన్ యాదవ్ నియోజకవర్గంలో చేసిన అవినీతి, నారాయణ యాదవ్ గెలుపుకు అవరోధనలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా భారీగా నగదు అందుతుందని ఆశించి భంగపడటం. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు జరిగాయి. వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అంచనా వేశారు. బలమైన ప్రత్యర్థి లేకపోవడంతోనే ఉగ్ర నరసింహారెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కమ్మ కాపు సామాజిక వర్గాలు ఉగ్ర నరసింహారెడ్డికి అండగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ కు కలిసిరాని అంశాలు. నారాయణ యాదవ్ కు రాజకీయ అనుభవం లేకపోవడమే అని చెప్పారు. బుర్రా మధుసూదన్ యాదవ్ నియోజకవర్గంలో చేసిన అవినీతి కూడా దద్దాల నారాయణ యాదవ్ కు కలిసిరాకపోవడం, నారాయణ యాదవ్ గెలుపుకు అవరోధాలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా భారీగా నగదు అందుతుందని ఆశించి భంగపడటం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీరావళి అందిస్తారు. మీరావళి,
ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు జరిగాయి. వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. బలమైన ప్రత్యర్థి లేకపోవడంతోనే ఉగ్ర నరసింహారెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కమ్మ కాపు సామాజిక వర్గాల ఉగ్ర నరసింహారెడ్డికి అండగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ కు కలిసి రాని అంశాలు. నారాయణ యాదవ్ కు రాజకీయ అనుభవం లేకపోవడం, బుర్రా మధుసూదన్ యాదవ్ నియోజకవర్గంలో చేసిన అవినీతి, నారాయణ యాదవ్ గెలుపుకు అవరోధాలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా భారీగా నగదు అందుతుందని ఆశించి భంగపడటం దద్దాల నారాయణరెడ్డికి కలిసి రాని అంశాలుగా చెప్పాలి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీరావళి అందిస్తారు. మీరావళి. రైట్ వైష్ణవి, ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గానికి అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంటే ప్రకాశం జిల్లాలో ఏదైతే నీటి శాతం లేక చాలా ఇబ్బందులకు గురైనటువంటి ప్రాంతంగా అయితే జనగొక ఉంది. అదే కాకుండా చూసుకున్నట్లయితే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగినటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వలసల నివారణ కోసం నింజి ఏర్పాటు చేయడం కానీ, అంతేకాకుండా అక్కడ పశ్చిమ ప్రకాశంలో ఇదొక కనీరి ప్రాంతం కూడా ఉండడం వల్ల నీటి ఎద్దడి కూడా ఎక్కువగా ఉండేది. అటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా తన అయిన శైలిలో ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి, ప్రజల చేత మన్ననలు ఎలా పొందాలనే ఆలోచన మీద ప్రజా సేవకే ఏదైతే ఉన్నటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాటుపడుతూ వచ్చేవారు. అదే తరుణంలో టీడీపీకి రావడము, టీడీపీకి వచ్చిన తర్వాత ఏదైతే ఇటీవల కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా ముఖ్యంగా చెప్పుకోవాలంటే పేదవాడికి అన్నం పెట్టేది ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో ఆ అన్నా క్యాంటీన్ ని నిరంతరం కూడా కొనసాగిస్తూ ఏదైతే వలసలకి పట్టణానికి వచ్చేటువంటి వలస కూలీ నేతలకు అందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ ప్రజలకి కొత్త నింపుతున్నటువంటి ఒక ముఖ్య నేతగా అయితే ఏదైతే ఉన్నటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేరైతే చెప్పుకోవచ్చు. ఆ తరుణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో అతనికి కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కలిగించిన తర్వాత గతంలో పోటీ చేసి ఓడిపోయిన తరుణంలో కూడా ఏదైతే ఉన్నటువంటి ఉగ్ర నరసింహారెడ్డి మీద మంచి సానుభూతి ఉండడము, సానుభూతి మీదతో పాటు మంచి పనులు చేస్తూ పాటు ఏదైతే ఉన్నటువంటి వృద్ధులకి కంటి చూపులు కానీ డాక్టర్ వృత్తిని కూడా చేస్తూ ప్రజలకి మరింత చేరువయ్యి ప్రతి గడపలో కూడా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తన బిడ్డ అని చెప్పించుకోవడంలో అయితే అతిశయోక్తి అయితే లేదనేది చెప్పుకోవచ్చు. అంటే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మీద మంచి అభిప్రాయం అయితే నియోజకవర్గంలో ఏర్పడి ఉంది. అటువంటి తరుణంలో గతంలో ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొని కందుకూరు నియోజకవర్గానికి వెళ్ళిపోవడంతో కందుకూరు నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ యాదవ్ ని వైసీపీ అధిష్టానం అక్కడ నియమించడంతో హెచ్ఎంపాడు మండలానికి చెందినటువంటి ఏదైతే జెడ్పీడీసీగా ఉన్నటువంటి దద్దాల నారాయణ యాదవ్ ని కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే దద్దాల నారాయణ యాదవ్ కేవలం ఆ మండలానికి పరిధిలో ఉండేటువంటి నాయకులకు మాత్రమే పరిచయమే తప్ప నియోజకవర్గ వ్యాప్తంగా పేరొందినటువంటి నాయకుడు కాకపోవడము, అంతేకాకుండా దద్దాల నారాయణ యాదవ్ ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బందులు ఉన్నటువంటి నేత కావడం వల్ల పూర్తిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా టీడీపీ నేత అయినటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వైపు చూడడం జరిగింది. అంటే కేవలం దద్దాల నారాయణ యాదవ్ ఒక నాయకుడుగా ఉన్నాడే తప్ప ఏదైతే ఇప్పటి వరకు మంచి కార్యక్రమాలు చేసింది లేదు, అంతేకాకుండా ఫైనాన్షియల్ గా కూడా కొన్ని క్రైసిస్ లో ఉన్నటువంటి వ్యక్తి కావడం వల్ల వైసీపీ కేడర్ కూడా ఈసారి టీడీపీ రాబోతుంది, టీడీపీ నేత అయినటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి సపోర్ట్ చేసినట్లయితే మంచి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడనే ఆలోచన మీదే ఏదైతే ఉన్నటువంటి అక్కడ రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా ఈ రోజు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పక్కకు చేరిందని అయితే చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే నిన్న జరిగినటువంటి ఎలక్షన్ లో వన్ సైడ్ వార్ అయితే కొనసాగిందని అయితే చెప్పుకోవచ్చు. దద్దాల నారాయణ యాదవ్ కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తానని చెప్పినటువంటి ఎంపీ అభ్యర్థి అనేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇవ్వడంతో
ఏదైతే ఉన్నటువంటి దద్దాల నారాయణ యాదవ్కి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒకసారిగా ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయనేసి ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండడము, నేతగా నియోజకవర్గంలో పశాలు లేకపోవడము, అంతేకాకుండా బుర్ర మసూదిన యాదవ్ వర్గం ఉన్నటువంటి బుర్ర మసూదిన యాదవ్ వర్గం కూడా దద్దాల నారాయణ యాదవ్కి సపోర్ట్ చేయకపోవడము, అంతేకాకుండా ఆ నియోజకవర్గంలోనే గతంలో వైసీపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి కొంతమంది నేతలు కూడా ఈ రోజు మసూదిన యాదవ్కి సపోర్ట్ చేయకపోవడంతో ఓటమి తప్పదనే ఆలోచన మీదకే దద్దాల నారాయణ యాదవ్ ఈ రోజు ఇంటికి కేవలం ఇంటికి పరిమితం అయిపోవడం, ఏదైతే పోలింగ్ జరుగుతున్నటువంటి తరుణంలో మధ్యాహ్నం 12 వరకు ఉన్నటువంటి దద్దాల నారాయణ యాదవ్ తర్వాత ఇంటికి పరిమితం అయిపోవడంతోనే స్పష్టంగా ఆ నియోజకవర్గంలో వన్ సైడ్ వార్ అయితే కొనసాగిందనేది చెప్పుకోదు. మొత్తం ఏదైతే ప్రజా సేవకుడైనటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వైపే నియోజకవర్గం మొత్తం కూడా మళ్ళిందని అయితే స్పష్టంగా కనపడతా ఉంది వైష్ణు. రైట్, థ్యాంక్ యూ మీరావళి.